దేశంలో అత్యున్నత మానవ వనరులు కరిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ శివార్లోని జోనం వ్యాలీలో బీఎస్పీ కంపెనీ కొత్త యూనిట్ కు మంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం జీఎన్ఎం వ్యాలీలో ఫేజ్ 3 లో ఉన్నామని, దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ సందర్భంగా ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుండడం నిర్విభాదమని పేర్కొన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు, తెల్లారి లేస్తే మేము వాళ్ళు తిట్టుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎప్పుడు ఏదో పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఎవరిని అడిగితే తెలంగాణ అని వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉందన్నారు. 60% of all the ailments that you know cause problems today are actually coming through the intake that you know we all you know have on a daily basis. So one of the things I'm concerned about particularly is about you know different kinds of food, different kinds of chemicals that are being used, the different kinds of you know soil studies that are put out, and the different kinds of you know food adulteration that is happening as well. So if I may make a request to you, I'm also the minister for municipal administration, and I can tell you neither does my health department nor do I have enough people you know testing the quality of food in the city of Hyderabad or in the city in other cities and other towns across the state as well, because this proliferation, like I said, of restaurants, cloud kitchens, we don't have the kind of capacity to test each and every grain of food or each and every restaurant on a day-to-day basis. Of course, we hope that the F&B industry, which is largely relevant on word of mouth kind of a publicity, you know, self-regulates and you know restrains from doing anything which is untoward, of course, because they rely on customer feedback, they rely on word of mouth, like I said. So normally they self-regulate, but I think together, maybe there can be a model which you have done elsewhere in the world, where we can start sampling, you know, the different kinds of food available, and you know, maybe whether it's healthy or unhealthy, whether it's good or bad, you know, that sort of thing can also be piloted in Telangana. We can be the guinea pig for that. We'd love to see how we could do that as well. I'm of course thrilled that Eurofins has made an entry into Hyderabad. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ పరిధిలోని చెల్లపల్లి డివిజన్లో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 1000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు పంపిణీ చేశారు. పేదలు గొప్పగా బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని, కళ్యాణ లక్ష్మి, షాతి ముబారక్, రైతు బంధు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసి పేద ప్రజల ముఖాల్లో సంతోషాన్ని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చెల్లపల్లి డివిజన్ కార్పొరేట్ బంధు శ్రీదేవి, నాగారం మున్సిపల్ చైర్మన్ చింతారెడ్డి, హెచ్పీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనమే ఒక్క రూపాయి లేకుండా 100% ఫ్రీగా కడదామని చెప్పి కట్టిన ఇల్లే ఇది. అప్పుడు కట్టిన గవర్నమెంట్ ఇల్లు 150,000 రూపాయలు, దాది ఫుల్ డబ్బి. దాంట్లో ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ రూమ్ ఉంటుంది. పాత కట్టిన ఇల్లు, దాంట్లో డ్రైనేజ్ ఉండదు, నా నల్ల కనెక్షన్ ఉండదు, సివరేజ్ ఉండదు, స్టాప్ వాటర్ కూడా ఉండదు, ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. అప్పుడు కట్టినటువంటి ఇల్లు ఎప్పుడు 4-5 ఏళ్ల కింద కట్టినా, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు 9.5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు. కానీ ఈరోజు కేసీఆర్ గారు కడుతున్నటువంటి ఇల్లు, దీంట్లో నల్ల కనెక్షన్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, స్టాప్ వాటర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. రెండోది మీది ఫ్లోర్ ఎక్కాలంటే లిఫ్టులు కూడా ఉంటాయి. రెండోది ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు రేపు ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయి, అంటే ఇదంతా క్లీన్ చేయాలి, లిఫ్టులు మెయింటైన్ చేయాలి, ఈ ఖర్చులు ఉంటే ఆ ఖర్చులు మీ ఇళ్ళల్లో తలాయింత వేసుకొని కట్టుడు కాదు, దానికి కట్టేది ఈ షట్టర్లు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను మంత్రి చాంబకూర మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని కార్మిక శాఖ మంత్రి చాంబకూర మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ముషిరాబాద్ నియోజకవర్గాలకు చెందిన ఎంపిక చేసిన 1100 మంది లబ్ధిదారులకు జవహర్ నగర్ అహ్మదాబాద్ కూడాలో డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తూ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు వి ప్రకాష్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆపరేషన్ సభ్యులు, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ డివిజన్ కార్పొరేటర్లు, భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లు గృహప్రవేశం చేపించుకున్నాము, దానికి మషీరాబాద్ నుంచి 500, అదే మాదిరిగా సికింద్రాబాద్ నుంచి 500 మంది ఈరోజు లాటరీ పద్ధతిలో వాళ్ళకి అలాట్ చేసి ఇక్కడ గృహప్రవేశం వాళ్ళు చేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఏళ్ళ సంది ఎదురు చూస్తున్నారు. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతురు. గత ప్రభుత్వాలు ఏమి ఇల్లు కట్టలే, ఏమి కట్టలే, వాళ్ళు కరెంట్ ఇవ్వలే, నీళ్ళు ఇవ్వలే, పాలు ఏమి ఇవ్వలే. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక గత 9.5 సంవత్సరాల సంది కూడా అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేదలకు ఇల్లు కట్టించాలి, పేదలకు గృహలక్ష్మి పథకం ఇవ్వాలి 3 లక్షల రూపాయలు, దళితులకు దళిత బంధు ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా కూడా ఇవ్వాలి, అదే మాదిరిగా మహిళలకు సహాయ పింఛన్ ఇవ్వాలి, అదే మాదిరిగా దివ్యాంగులకు కానీ ఒంటరి మహిళకు కానీ అందరికీ కూడా పింఛన్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలని తీసుకొచ్చిన ఘనత 28 దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఏ రాష్ట్రంలో ఇన్ని స్కీములు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది 130 ఏళ్ళ చరిత్ర అని చెప్తుంది, పెద్ద పెద్ద మాటలు అని చెప్తారు, జోడో యాత్ర అని తిరిగిర్రు, చోడో యాత్ర అని తిరిగిర్రు, కానీ 56 ఏళ్ళు పరిపాలించారు, భారతదేశాన్ని సత్యనాశనం చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ చైర్ శ్రీధర్ బాబుతో కిసాన్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండారెడ్డి, రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితర నాయకులు రాష్ట్రంలోని వ్యవసాయ రైతు సంబంధ అంశాలపై పదులు ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ శిరీష బాపురావుతో కలిసి 39వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో 1000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలను నిరూపించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని నేటితో 8 డివిజన్లలో పాదయాత్ర పూర్తి చేసుకున్నామని, వాటిలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని 50 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అదేవిధంగా భారీ వర్షాలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి నిన్న పతేనగర్ అల్లాపూర్ డివిజన్లో పలు కాలనీలను, నాలాలను పరిశీలించామని చెప్పారు. వాటికి 125 కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎస్టీపీ వ్యవస్థని 500 కోట్లతో ఏర్పాటు చేశామని, ఎస్టీపీ పనులు కూడా చివరి దశలో ఉన్నాయని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏమన్నా కెమికల్స్ కానీ, పార్కులు కానీ అడిగారు. ఇప్పటికే మ్యాక్సిమం ఆధారతలు వచ్చినటువంటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి దృష్టి కూడా డ్రైనేజ్ దృష్టి చెప్పారు బాలాజీ నగర్లో, అది కూడా ఇమీడియట్గా 61 కోట్ల లోపల అడుగుతాను. దాన్ని కూడా నేను కేటీఆర్ రామారావు దృష్టి తీసుకెళ్ళి శాంక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే డ్రైనేజ్ పొంగడం ఉంటే ఉండే కూడా ఏంటంటే బిల్డింగ్స్ ఎక్కువ అవుతా ఉన్నాం. మేము వేసినప్పుడు మేము వేసింది ఒక 5-6 ఏళ్ళకి వేసినప్పటికీ అప్పటికున్న బిల్డింగ్స్కి ఇప్పుడున్న బిల్డింగ్స్ ఎక్స్ట్రా అయ్యాయి. దానివల్ల లోడ్ ఎక్కువైతా ఉంది కాబట్టి దాన్ని అదనంగా పెంచాలని అడుగుతా ఉన్నాడు. అవన్నీ చేస్తాం అంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమాజం చెప్పడం వల్ల నాకు కూడా తెలుస్తూ ఉంది. ఇది స్వయంగా పోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది అనేటటువంటి తెలుసుకొని ఇమీడియట్గా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పాదయాత్రలు తిరిగాం. మొన్న 5 డేస్ బ్యాక్ నేను కిట్టి రామారావు దగ్గరికి వెళ్ళి సుమారుగా కుక్కుడుపల్లి కాన్స్టిట్యూన్సీలో
మరి ఇట్లా రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉందన్న నా ప్రాబ్లం ఉందని 100 కోట్లు అవసరం అంటే మొత్తానికి అడగడం వల్ల నిన్ననే 50 కోట్లు శాంక్షన్ ఇచ్చాడు. టెండర్ కూడా వెళ్ళిపోతుంది, రేపటి టెండర్కి వెళ్తూ ఉంది. అదేవిధంగా నాలలు మనం వచ్చినటువంటి వర్షాలు వచ్చినప్పుడు అల్లాపూర్ కానీ సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు కానీ మన పత్తినర్ల కానీ డిపోకాడ కుప్పటి డిపోకాడ అన్నీ ఏవైతే నాలల నీళ్ళు వచ్చి మన ఇబ్బంది పడ్డారో 20 సెంటీమీటర్లు వచ్చినప్పుడు దాని కూడా 125 కోట్లు నిన్న అది కూడా సాధన ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కేటీరామారావు దృష్టికి వెళ్తే ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా అవగాహన చేసుకుని ఇక్కడ ఉన్న సమస్య మస్ట్ అనేదాన్ని ఫస్ట్ విడతలు తీసుకుంటున్నాం. సెకండ్ విడతలు ఏవైతే ఇప్పుడు ఎమర్జెన్సీ కింద యాక్చువల్గా మొత్తం టోటల్ 422 కోట్లు అయితే నాలుగు సమస్యలు కంప్లీట్ అవుతాయని చెప్పి అధికారులు ఆదేశించారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంతమంది ఇబ్బంది కలిగించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి అభిమానం ఉంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంతా బీజేపీ కోసమేనని, బీజేపీ కోసం ఎంఐఎం చాలా రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్లు చీల్చిందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీకో సహకరించేలా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన ఉందని, ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో నాయి బ్రాహ్మణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 250 యూనిట్ల ఉచిత కరెంట్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని తెలంగాణ నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వికాస్ కుమార్ ఆరోపించారు. నాయి బ్రాహ్మణులకు తరహాలో బీహార్ యూపీ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ సెలీన్లు నడుపుతున్న ముస్లింలకు కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. నాయి బ్రాహ్మణుల కుల వృత్తి నిర్వీర్యం చేసి కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఇతర మతస్థులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. ఆత్మగౌరవం భవనం నిర్మిస్తామని, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పిందన్నారు. ముస్లింలకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత కరెంటు జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక బంగారు తెలంగాణ అవుతుంది, మన భవిష్యత్తు మంచిగా అని చెప్పేసి మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. కానీ ఈ 9 ఏళ్ల నుంచి కూడా మా కులానికి చేసింది కేసీఆర్ ఏమీ లేదు. ఆ ఉచితంగా కరెంట్ అనేది అది ఇచ్చింది. అది ఆ కరెంటు దగ్గర దగ్గర ఒక 5000 మందికే కరెంట్ వచ్చి వస్తుంది. మిగతా ఏదైతే ఉన్నదో 250 కోట్లు ఇస్తారని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. మన ఏది ప్రగతి, మన ఏది ఆత్మగౌరవ భవనం ఏదైతే మాకు ఇస్తా అని చెప్పేసి మా కులానికి ఇప్పటిదాకా కూడా ఆత్మగౌరవ భవనం ఇవ్వలేదు. ప్లస్ ఇంకొకటి, నిన్న ఏదైతే ముస్లింస్లకు యూపీ ఢిల్లీ నుంచి వచ్చిన యూపీ ఢిల్లీ అక్కడికే వచ్చిన వాళ్లకు ఇక్కడ హైదరాబాద్లో కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తుండు అంటే మా నాయ బ్రాహ్మణులని దాంట్లో ముస్లింలను కలిపేస్తుండు. అంటే ఇక మీరు హిందూ ముస్లింలు ఏం లేదు, మీరే ముస్లిం అయిపోరు లేకపోతే వాళ్ళ హిందువులు అయిపోరు. ఇది ఒక భావనతోటి కేసీఆర్ చిచ్చు పెట్టే లెక్కలు చేస్తుంటూ మాకు ఇప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎక్కడైతే 3000 సన్నులు ఈ ముస్లింస్ పెట్టడం జరిగింది. మాకు ఎంత ఇబ్బందులు వచ్చినాయంటే మా కుల వృత్తి మేము చేసుకోలేకపోతున్నాం. మా కుల వృత్తి మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే కేసీఆర్కు మేము వార్నింగ్ ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి వచ్చే వారం నుంచి మేము మొత్తం అన్ని రోడ్ షోలు చేస్తున్నాం, పాదయాత్రలు చేస్తున్నాము. మా ఏదైతే జియో ఇస్తుండో ఆ జియో ఇమీడియట్లీ రద్దు చేసుకోవాలి. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏఐఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మహమ్మద్ను శ్యామ్ కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ మందగిరి స్వామి యాదవ్ సమావేశం నిర్వహించారు. కార్వాన్ డివిజన్ దరియాబాగ్లోని యాదవ సంఘం అధ్యక్షుడు జక్కల చిన్న జంగయ్య యాదవ్ సకల సంఘం సభ్యులతో స్థానిక ఎంఐఎం పార్టీ కార్యాలయంలో విరాజ్ కాలనీ అభివృద్ధి పనులపై చర్చించారు. ఫెర్టిఫైడ్ బియ్యం వల్ల పోషక విలువలు అందుతాయని, దీనిపై ఎలాంటి అపోహలు చేయొద్దని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ జనరల్ మేనేజర్ జిఎన్ రాజు చెప్పారు.
ఐరన్ సహా ఇతర పోషకాల లోటు వల్ల సహజ ఎదుగుదల ఉండటం లేదని అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో కలిపి వీటి సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన భారత ఆహార సంస్థ విషయ పురోగతిని వివరించారు. 100 కిలోల బియ్యంలో కిలో ఫెర్టిఫైడ్ బియ్యం కలుపుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి ప్రజల్లో పూర్తి పోషకాలు అందే ఆహారం లభిస్తుందని అన్నారు. పిల్లలు మహిళల్లో ఎనీమియా లాంటి వ్యాధులు ఉన్నాయని ఐరన్ శరీరానికి అందకపోవడం వల్లనే సరైన ఎదుగుదల రోగ నిరోధక శక్తి ఉండడం లేదన్నారు. కాగా భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ బియ్యం సేకరణలో గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తుందని తర్వాత మిల్లర్ల నుంచి భారత ఆహార సంస్థ ధాన్యాన్ని సేకరిస్తుందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం 6400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎస్సీఐ సేకరించిందని భారత ఆహార సంస్థ తెలంగాణ డివిజనల్ మేనేజర్ అభయ్ రామారావు చెప్పారు. అంటే మనం చాలా పనులు చేస్తుంటాం ఎఫ్సి, సో అందులో అందరికీ అవగాహన ఉండదు. మన యొక్క సప్లై చైన్ లో అంటే రైతుల నుంచి రైస్ మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పటి నుంచి వాళ్ళ ప్లేట్లో వచ్చేదాకా అన్నం ఏ ప్రాసెస్ మధ్యలో ఫాలో అవుతుందనే దాంట్లో ఎఫ్సిఐ ఎంతవరకు పనిచేస్తుంది, ఎఫ్సిఐ రోల్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మీ అందరినీ పిలవడం జరుగుతుంది. ఫోటో వేటర్స్ అంటే ఏం లేదండి, నేను ఈజీగా చెప్తాను. మనకి 100 రైస్ గింజల్లో ఒక్క గింజ మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్ అంటారు. ఆ కర్నెల్ తయారు చేస్తారంటే మామూలు రైస్ని పిండి చేసి దాంట్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ విటమిన్ B12 దీన్ని మిశ్రించి మిక్స్ చేసిన తర్వాత ఒక్క తయారు చేసిన గింజనే 100-99 గింజల్లో అలాంటి ఒక గింజను కలిపి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఆ రైస్నే ఫోర్టిఫైడ్ రైస్ అంటాం. అందులో చూడడానికి కానీ తినడానికి కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, కానీ మనకి పోషక తత్వాలు అందజేయబడతాయి. జో గేహూ సే ఉస్కా కోయి ప్రోడక్ట్ బనా రే జేసే ఆటా బనా రే తో ఆటా బనానే వాలే ఉన్కే పాస్ మీల్ హోనా చాహియే, ఉన్కే సర్కార్ కా లైసెన్స్ హోనా చాహియే, ఉస్సే స్టేట్ మే ఉన్కా GST రిజిస్టర్డ్ హోనా చాహియే. మతలబ్ పూరా నియంత్రణ రఖా జాతా హై కి గలత్ హాథోం మే చావల్ నహీ జాయే, మతలబ్ గేహూ నహీ జాయే, తాకి వో ఉపభోక్తాఓ తక్ పహుంచ్ సకే, ఉన్కో ఏక్ మహీనే కే అందర్ चावल गेहूं से आटा बना करके मार्केट में निकाल भी देना है. वो होर्डिंग नहीं कर सकते, अपने पास जो है जमाखोरी नहीं कर सकते, जमा करके नहीं रख सकते, उन्हें बाजार में निकालना है. और इस विधि के द्वारा हम मार्केट को कंट्रोल रखने की कोशिश कर रहे हैं. हाँ, हर जो है सप्ताह एक टेंडर बुलाया जाता है और एक सप्ताह के अंदर उसको पूरा करके टेंडर और उन्हें उनसे जो भी भुगतान जो भी राशि तय है భారత సర్కార్ కి వో లే కర్కే ఉనే రిలీజ్ ఆర్డర్ దే దియా జాతా హై. ఈ ఏడాది అక్టోబర్ 23న దసరా పండుగ జరుపుకోనున్నారు. విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ఏకంగా 10% రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్య రాను పోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 రాయితీ వర్తింపజేస్తామని తమ ఆఫర్లో పేర్కొంది. వారిచ్చిన తేదీలో ప్రయాణాలకు ఈ నెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికే రాయితీ వర్తిస్తుందని TSRTC స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం కలిగిన అన్ని రకాల బస్సులో ఈ రాయితీ అమలు చేస్తామని వివరించింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రాయితీ ఉపయుక్తంగా ఉంటుందని TSRTC MD VC సచినార్ పేర్కొన్నారు. ప్రపంచకప్ కు సర్వం సిద్ధమైంది. భారత్ వేదికగా జరిగే ఈ మహా సంగ్రామానికి సర్వం ముస్తాబైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిటైర్డ్ IPS దుర్గప్రసాద్ అన్నారు. దాదాపు 10,000 నూతన చైర్స్ వేశామని, నూతన రూప్ సైతం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నామని చెప్పారు. డ్రైనేజ్ సిస్టమ్ను మొత్తం మెరుగుపరచామని అన్నారు. జింకన గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నామని దుర్గాప్రసాద్ తెలిపారు. వార్మప్ మ్యాచ్లకు క్రికెట్ అభిమానుల అనుమతిపై BCCI నిర్మాణం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే వార్మప్ మ్యాచ్కు పోలీసు భద్రతపై ఇంకా చర్చిస్తున్నామని వెల్లడించారు. ఎంత ఆనందంగా, ఎంత సుఖంగా, ఎంత ఇబ్బందులు లేకుండా చూడగలరో అంత ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఇక్కడ
లైటింగ్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, క్యానపీ కానివ్వండి, ఎంట్రీ పాయింట్లో టర్న్ స్టైల్స్ కానివ్వండి, లేకపోతే లోపల స్టేడియంలో ఉన్న పవర్ పాయింట్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా సరే ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ ఆనందంగా తిరిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఏ కమిటీ గురించి ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎనీ టైం జరగచ్చు అండి. కాకపోతే ఎనీ టైం అంటే ముందు దానికి ప్రాసెస్ ఉంది. ఎలక్షన్స్ వారు అనౌన్స్ చేయాలి, చేసినప్పుడు మేము వారికి లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్టును వారు చూసిన తర్వాత వారు అనౌన్స్ చేస్తారు, ఇదిగో ఇది లిస్ట్ అని. ఆ లిస్ట్ వారు అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన నామినేషన్స్ పిలవాలి, స్క్రూటినీ తర్వాత మరి విడ్రావల్స్ అంతా అయిన తర్వాత దెన్ కమ్స్ ద క్వశ్చన్ ఆఫ్ ఎలక్షన్ పర్సే. దాని క్యాంపెయిన్కి మోస్ట్లీ అక్టోబర్ లోపల అయిపోతుందండి. అక్టోబర్ లోపల ఖచ్చితంగా అయిపోతుంది. అక్టోబర్ దాటి వెళ్తుందని అనుకోను, ఖచ్చితంగా అక్టోబర్ లోపల అయిపోతుంది. మ్యాచ్లకి ఏ విధంగా సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ రాచకొండ పోలీసుతో కానివ్వండి, సిటీ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్తో కానివ్వండి మాట్లాడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పొద్దున్న నేను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారితో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సో వచ్చే టీములకి రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ దాకా, హోటల్ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి మళ్ళీ ఎగైన ఎయిర్పోర్ట్ దాకా అన్ని కంప్లీట్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సినీ నటి తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. భవనాన్ని సందర్శించిన ఎరుపు రంగు చీరలో వచ్చిన మిల్కీ బ్యూటీ నటి మహిళ రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావటానికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంట్ భవనంలో నిన్న దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. నటి దివ్యదత్త కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందన్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెట్నేకర్, షెహనాబ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలీ రాజ్, బాక్సర్ మేరీ కోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్, పారా ఒలింపిక్ అథ్లెట్ దీపా మోహతా సందర్శించిన వారిలో ఉన్నారు. जो जो हमारी फिल्म इंडस्ट्री में आने के पहले सोचने की बहुत मुश्किल है, उसको क्रैक करना बहुत मुश्किल है. वैसे पॉलिटिक्स के बारे में भी सोचने में बहुत मुश्किल है आना. बट ये आरक्षण का जो बिल है ये आम लोगों को लेके आकर्षित करेगा और प्रेरणा देगा राजनीति में. దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే టెస్టింగ్లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యాజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ ఫోన్లను వాకింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ చేస్తూ స్క్రీన్పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్పై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజాభద్రతను మరింత మెరుగుపరుస్తుందని రాసి ఉంది. కాగా ఈ మెసేజ్ ఇప్పటి వరకు 3 భాషల్లో యాజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్లు వచ్చాయి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిసాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ ప్యాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాభద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇటీవల ఢిల్లీలో G20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయమై
బైడెన్ తో ప్రధాని మోదీ మాట్లాడారని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి వెల్లడించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ సదస్సుకు వచ్చి ఏడాది మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలను ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా మన దేశం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని జో బైడెన్ అంగీకరి